తో పాటు వారికి ఉన్నటువంటి సేవ డాక్టర్ వృత్తి ద్వారా కూడా అందరికి సుపరిచితులు మరి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనందరి తరపు తెలుపుకుంటున్నాం అట్లనే గౌరవనీయులు మరి ఇక్కడ టౌన్ మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీపీ గారు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత మంచి మసీద్ ఇక్కడ నిర్మాణం కట్టుకోవడం జరిగింది మరి మా ముస్లింస్ అంటేనే మీకు ఇక్కడ అందరికీ ఒక ప్రేమాభిమానంతోటి మరి రాష్ట్రమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గంగా జమున అందరి అభిమాన మరి నాయకులు మరి ఎంతో మందికి ఫ్రీ సేవతో పాటు వారికి ఉన్నటువంటి సేవ డాక్టర్ వృత్తి ద్వారా కూడా అందరికి సుపరిచితులు మరి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనందరి తరపు తెలుపుకుంటున్నాం అట్లనే గౌరవనీయులు మరి ఇక్కడ టౌన్ మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీపీ గారు స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత మంచి మసీద్ ఇక్కడ నిర్మాణం కట్టుకోవడం జరిగింది మరి మా ముస్లింస్ అంటేనే మీకు ఇక్కడ అందరికీ ఒక ప్రేమాభిమానంతోటి మరి రాష్ట్రమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గంగా జమున తహజీబ్ లాగా అందరినీ కలిసిమెలిసి మేము సహజీనం చేస్తాం పండుగ పబ్బాలు వచ్చినా ఏ ఒక్క మీ పండుగలు కానీ మా పండుగలు కానీ మీరు మరి ఈ యొక్క ఈ వాతావరణ ఒక సందర్భంలో గాంధీ గారు కూడా ఇక్కడికి తెలంగాణ రియాసత్ కాకముందు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేటును చూసి భారతదేశం నేర్చుకోవాల్సిన ఒక సూచన చేసినప్పుడు అంత పెద్ద వాడు చెప్పిండ్రు మరి అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ముస్లిం సోదరులందరినీ కడుపులో పెట్టుకొని కన్నబిడ్డల వల్లే చూసుకుంటున్నారు ప్రతి సంక్షేమ పథకంలో మనల్ని భాగస్వాములు చేసుకుంటున్నారు మరి ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సంక్షేమ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి భవిష్యత్తులో కూడా మరి మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఇంత మంచి మసీద్ నిర్మాణం చేసుకున్నాం మేము అంత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మరి రాష్ట్రం వచ్చినాక కూడా మీ వెంటనే ఉంటాం భవిష్యత్తులో కూడా పార్టీ వెంటనే ఉంటాం కాబట్టి మరి యొక్క మరి సెక్యులర్ భావజాలం గల అటువంటి ప్రభుత్వంలో మేము ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు మరి మీ యొక్క మా వారిపై మీ చూపు మీ దయ ఎప్పుడు ఎల్లవేళలు ఉండాలని మేము కోరుకుంటున్నాం మా వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ డెవలప్మెంట్ అవసరం ఉన్నా కానీ ఎందుకంటే మా స్థితిగతులు ఎందుకంటే మా అసలు బతుకు జీవనే అత్యంత వెనుకబాటుతోటి బ్రతుకుతాం కనుక మరి చాలా మంది చేతి వృత్తి పనులు చేసుకొని మరి జీవనాన్ని కొనసాగిస్తారు కాబట్టి ఏ స్కీమ్లు వచ్చినా కానీ మా వాళ్ళకు మీ పెద్ద చూపుతోటి మీ ఆశీర్వాదంతో మా వారి వెంట అందరికీ మీరు ఆశీర్వాదం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను మీకు ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను एक मिनट एक दुरहिम साहब उधर चलिए दुरहिम साहब आगे बढ़िए पढ़ के लेटे थे मत कुछ आज राइकल के दूर से निकल मतलवाड़ा पे नया मस्जिद का नया मस्जिद बनाने का मुबारक यहाँ के हमारा मुसलमान भाइयों मस्जिद के सदर यहाँ राइकल म्यूनसिपाल्टी के माइनॉरिटी सदर और म्यूनसिपल चेयरमैन सर साहब एम पी पी मैडम काउंसिलर्स टाउन प्रेसिडेंट कोऑप्शन मेंबर और यहाँ नमाज करने के लिए जो अल्लाह खुदा बनाते हैं सबसे सलाम और मुबारक बहुत अच्छा लग रहा है नया मस्जिद यहाँ मथुर वाला भी बना है बहुत खूबसूरत बना है यहाँ के इमाम साहब और मोजन को भी मैं मुबारक पेश करता हूँ नया आ गया हमारा आबिद भाई भी यहाँ है बहुत खुशी आप यहाँ हाजिर हुए अपना रियासत तेलंगाना रियासत के सदर अपने सीएम साहब आप
सबको मालूम हर एक मजहब को साथ में ले आते हैं और अपना तेलंगाना का तहजीब है, गंगा जमुना का तहजीब है, हिंदू मुसलमान सिख ईसाई सब हिंदू के जाने का तहजीब है। तेलंगाना आने के बाद जो अपने उर्दू जुबान है उसको भी पूरी तरह से इम्पोर्टेंस दे रहे हैं सेकंड लैंग्वेज करके, और साथ ही साथ तालीम के लिए माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स लगाए, शादी करे तो शादी मुबारक बने दो, ऐसा बहुत सा काम करे। ये रायकल मंडल में ईदगाह के लिए हो दो शादी करने के लिए, और थोड़े जगहों में मसाजों के लिए आलूर मुबारकपुर अलीपुर में ईदगाह इटक्याल मोटापल्ली में कब्रिस्तान। मैं फख्र से बोल सकता हूँ आज तक किसी भी सरकार मुसलमानों को मसाजियों के कब्रस्तानों के लिए उसूलकारों के लिए इतना पैसे नहीं दिए। जगीत्याल में भी आप देखें तो हज़ार मस्जिद के जो बनाया वो कम्युनिटी हॉल ये सरकार आने के बाद ही बनाया गया, और खिलाड़ा में कम्युनिटी हॉल को भी 35 लाख लगाए। मैं परसों भी इस्लामपुरा के स्कूल को 10 लाख और वहाँ के कम्युनिटी हॉल को 20 लाख फिर भी सैंक्शन कराऊँ इसका पूरे छोटे छोटे खेड़े गांव जैसा लच्चा का पेट रहता है वहाँ मुसलमान रहता है वहाँ भी मस्जिद के सामने अच्छा सी रोड उसके लिए पैसे सैंक्शन करें, और रमज़ान के टाइम पे एक अच्छा तहसीब बनाना है सब मिलजुल के रहना है बोल के वो टाइम पे दावत। तो ये रियासत जो काम करे पूरे मुल्क में किसी भी सरकार इतना काम नहीं करती। मैं यहाँ फ़खर से बोलता हूँ यहाँ जो इमाम मौजूदों को जो तनख्वाह दे रहे हैं वो कहा भी नहीं है पूरे मुल्क में। आज जो नेशनल पार्टीज जो भी हों सियासत के वक्त ने और जो हुकूमत चला रहे वहाँ कहाँ भी राजस्थान और जो कहाँ भी दे रहे ऐसा ये सरकार सब लोग साथ लेके जा रहे और अपन सब मिलजुल के रह के ये रियासत को और ये मुल्क को और आगे ले जाएंगे। एक अच्छा अमन यहाँ है वैसे ही कंटिन्यू करेंगे। आज मुझे यहाँ आने के लिए इतना बात करें मेरे को दावत दिए यहाँ इन्विटेशन दिए सबको फिर एक बार शुक्रिया अदा करता हूँ। नया मस्जिद बनने पर आप सब लोगों को मुबारक।